ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ చేసినటువంటి దౌర్భాగ్య పనులన్నీ తనకెందుకు అంటగడుతున్నారంటూ గవర్నర్ గారు తీవ్ర ఆగ్రహ వేశాలతో జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ గవర్నర్ గారు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు, మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి ఇవాళ శాసనసభలో అంటే బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ గవర్నర్ గారి ప్రసంగంలో అంటే జనరల్గా జగన్మోహన్ రెడ్డి ఎట్లంటే వ్యవస్థలన్నీ కొనేస్తాము, అందరూ నాకు అమ్ముడుపోతారు, బానిసత్వం చేస్తారని ఆలోచిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరితో అబద్ధాలు చెప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, అర్ధ సత్యాలు చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా ఉన్నటువంటి అబ్దుల్ నజీర్ గారు మాత్రం ఏకంగా సుప్రీంకోర్టులోనే న్యాయమూర్తిగా పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి చేత కూడా జగన్మోహన్ రెడ్డి సిగ్గు విడిచి, మానం విడిచి పచ్చి అబద్ధాలు శాసనసభ వేదికగా చెప్పించేటువంటి ప్రయత్నం చేశాడు. గత 4.5 సంవత్సరాలుగా ఎస్సీల జీవితాలు సర్వనాశనం చేస్తూ ఆ ఎస్సీలకేదో ఉద్ధరించినట్టుగా అక్కడ బడ్జెట్ ప్రసంగంలో చెప్పించేటువంటి ప్రయత్నం చేశాడు. ప్రాజెక్టులను గానికి వదిలేసి పోలవరాన్ని ఒక్క శాతం కూడా ముందుకు తీసుకెళ్లకుండా ఇవాళ గవర్నర్ గారితో పోలవరం పరుగులు పెట్టిస్తా అనే టైపులో, సాగునీటి ప్రాజెక్టులు అద్భుతంగా సాగుతున్నాయనేటువంటి టైపులో జగన్మోహన్ రెడ్డి చెప్పించడంతో, ఈ రకంగా ప్రతి ఒక్క అంశంలో కూడా మైనారిటీలపై దాడులు చేస్తూ, బీసీలను హత్యలు చేస్తూ, ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులకు తెగబడుతూ అద్భుతమైనటువంటి పరిపాలన సాగుతుంది, అద్భుతమైనటువంటి అభివృద్ధి సాగుతుందన్న విధంగా ఏకంగా గవర్నర్ గారితోనే శాసనసభలో చెప్పించడంతో, అసలు ఈ తప్పుడు పనులన్నీ, ఈ తప్పుడు మాటలన్నీ నాతో శాసనసభ వేదికగా చెప్పించడం పరమ భూతు అన్న టైపులో, సరే గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే బడ్జెట్ ప్రసంగం ఉంటుందో దాన్ని ఆయన ఖచ్చితంగా ఆయన మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన సొంతంగా తయారు చేసుకునేది ఉండదు, ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో దాన్ని ఆయన చదవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ప్రతిపక్షాలు కూడా గవర్నర్ ప్రసంగం పైన విమర్శలు చేసే కానీ గవర్నర్ మీద కాదు, ఎందుకంటే గవర్నర్ గారి సొంత ప్రసంగం కాదు అది. గవర్నర్ గారు చాలా రాజనీతిజ్ఞులు, చట్టం తెలిసినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఎంత అరాచకం ఉందో, ఏ రకమైనటువంటి అక్రమ కేసులు జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు, ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆయన ఖచ్చితంగా పాజిటివ్గా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. అయితే ఏదైతే ఒక సాంప్రదాయం ఉంటుందో గవర్నర్ గారి ప్రసంగం, ఆ సాంప్రదాయాన్ని ఇవాళ చెడుదారి పట్టిస్తూ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, ఏకంగా గవర్నర్ లాంటి ఉన్నత స్థాయి వ్యక్తితోటి ఇవాళ అర్ధసత్యాలు అబద్ధాలు చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, దీనిపైన గవర్నర్ గారు సరే చదవమన్నప్పుడు చదవాలి, అది రాజ్యాంగం ప్రకారం ఆయన చేయాల్సినటువంటి పని కూడా. కాబట్టి ఆయన చదివినప్పటికీ ఇంటర్నల్గా ఇటువంటి తప్పుడు మాటలన్నీ కూడా, అబద్ధపు మాటలన్నీ కూడా నాతో చెప్పించేటువంటి ప్రయత్నం చేయడం అనేది నా స్థాయిని కూడా తగ్గిస్తుంది. 2 నెలల్లో ప్రభుత్వం నుంచి దిగిపోయేటువంటి నువ్వేదో అద్భుతాలు చేసినట్టుగా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం, అది నీ నోటితో చెప్తే నమ్మరు కాబట్టి నా నోటితో చెప్పించేటువంటి ప్రయత్నం తప్పు అన్న చందంగా ఆయన ఒక ఆయన రియాక్షన్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి దళితుల్ని అత్యంత పాశవికంగా, దళిత డాక్టర్ సుధాకర్ కేవలం మాస్క్ అడిగినటువంటి పాపానికి అతను చనిపోయే విధంగా చేశారు. అదేవిధంగా నంద్యాలలో ముస్లిం మైనారిటీ కుటుంబం, అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారు. అదేవిధంగా చీరాల్లో దళిత యువకుడిని హత్య చేసే విధంగా వీళ్ళు చేసినటువంటి పరిస్థితులు. ఈ రాష్ట్రంలో బీసీలను ఎంతోమందిని తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి వీళ్ళ తప్పుల్ని ప్రశ్నించినటువంటి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరిని చంపివేయడం మనందరికీ తెలుసు. అయితే ఈయన ఈ బడ్జెట్ ప్రసంగంలో అద్భుతమైనటువంటి సంక్షేమం ఇచ్చినట్టుగా, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్టుగా, 98% హామీలు నెరవేర్చినట్టుగా, ఏం హామీలు నెరవేర్చావు నువ్వు? ఉద్యోగులకు ఇచ్చినటువంటి సిపిఎస్ రద్దు అనేది నువ్వు నెరవేర్చాడా? మనం వచ్చినాక వారంలో చేసేద్దామన్నా అంటే ఇంకా వారం పూర్తవ్వలేదా జగన్మోహన్ రెడ్డి? ఎన్ని వందల వారాలు అయిపోయాయి ఇప్పటికీ, దానికి ఏం సమాధానం? ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగ యువతకు హామీలు ఇచ్చావే, ఇవాళ జాబ్ క్యాలెండర్ వస్తా ఉందా? ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చావు నువ్వు? ఎన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించావు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత? విదేశాలకి, వేరే రాష్ట్రాలకి వలసపోయేటువంటి పరిస్థితి కేవలం నీ వల్ల రాలేదా? ఇవాళ ఒక పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందా? నువ్వు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నావా? ఏం నిలబెట్టుకున్నావు నువ్వు? 45 సంవత్సరాలకి మహిళలకు పెన్షన్ ఇస్తా అన్నావు, నిలబెట్టుకున్నావా? అక్క చెమ్మల కోసం మద్యపాన నిషేధం చేస్తా అన్నావు, నీకు సరే అక్క చెల్లెళ్ళని పలకటం కూడా నీకు రాదు, అది వేరే విషయం. ఎదుటి వాళ్ళ మీద విషయం చిమ్ముతావు కానీ నువ్వు ఒక నత్తోడివి, నీకు ఒక నీకు మాటలు మాట్లాడటం రాదు. ఆ మద్యపాన నిషేధం చేసావా? మద్యం మీద వచ్చేటువంటి ఆదాయంతో వాళ్ళ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ, దాంతోపాటు ఆ మద్యం మీద చీపు లిక్కర్ విషపూరితమైనటువంటి మద్యం తయారు చేస్తూ వేలాది కోట్ల రూపాయలు తెచ్చుకుంటున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తివి. చంద్రబాబు నాయుడు గారు ఇసుకను ఉచితంగా ఇస్తే నువ్వు ఇవాళ ఒక లారీ ఇసుక 50,000 60,000 అమ్మేటువంటి పరిస్థితికి వచ్చావంటే, మధ్యతరగతి వాళ్ళు కనీసం ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పాటు చేస్తూ ఉన్నావు నువ్వు ఇవాళ. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి ప్రతి హామీని మోసం చేస్తూ
అబద్ధాలు చెబుతూ అర్ధసత్యాలు చెబుతూ ఈయన 3,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. ఎప్పుడు ఇచ్చాడు? మొదటేడాది ఇచ్చాడా? రెండో ఏడాది ఇచ్చాడా? మూడో ఏడాది ఇచ్చాడా? నాలుగో ఏడాది ఇచ్చాడా? ఎన్నికలకు ముందు ఇప్పుడు పెంచుతూ, గతంలో ఇతను అనేవాడు ఎన్నికలకు 6 నెలల ముందు ఏం చేసినా ఎన్నికల కోసమే అని. చెల్లిపల్లి మళ్ళీ మళ్ళీ చేయమన్నట్టుగా కడపలో స్టీల్ ప్లాంట్కి మళ్ళీ ప్రారంభోత్సవాలుగా శంకుస్థాపనలు చేస్తావు, పోర్టులకు శంకుస్థాపనలు చేస్తావు, మెడికల్ కాలేజీకి శంకుస్థాపనలు చేస్తావు. శంకుస్థాపనలు కాదు జగన్మోహన్ రెడ్డి, ఎన్ని ప్రారంభోత్సవాలు చేసావని అడిగితే నువ్వు చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? కాబట్టి ఎన్నికలకు ఇంకా 2 నెలల సమయం ఉన్నటువంటి సందర్భంలో ఘోర ఓటమి చెందబోయేటువంటి నువ్వు ఇప్పుడు ఇచ్చేటువంటి హామీలో, బడ్జెట్లో పెట్టినటువంటి నిధులు నిజంగా నువ్వు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసావు, బీసీలకు ఎన్నో కార్పొరేషన్లు పెట్టానన్నావు. ఒక్క కార్పొరేషన్ అయినా నిజంగా ప్రజలకి, ఆ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఉపయోగపడిందా? కాబట్టి నీ టైం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి, నిన్ను ఎవరు నమ్మటానికి సిద్ధంగా లేరు.